సమస్యకి పరిష్కారం లభిస్తుంటుంది. అట్లా నా జీవితం ఇంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్ ఆ తెలియని అద్వితీయమైన అతీంద్రియ శక్తి నన్ను కాపాడుతుంది, నడిపిస్తుంది, నాకు అనిపిస్తుంటుంది. అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేదే నాలో అంతర్లీనంగా ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు. ఈ రోజున చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది. మీతో ఈ రోజున పంచుకుంటున్నాను, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ మధ్య వీళ్ళు చెప్పారు, తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో, ఈ హనుమాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చిందే, మీ నోటెండ్ వచ్చిందని చెప్పేసి ఇందొక్కడ క్లిప్పింగ్ వేశారు. అది సమంత అది ఆహాలో ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్ మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా బ్యాట్ మ్యానా లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేటి, మన హనుమాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హనుమాన్ అన్నాను. అంది హనుమాన్ మా హనుమానే నాకు హనుమాన్ హనుమాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. నా మనసులో మాట అది, ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది. ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు అవ్వకూడదని వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు, ఆయన ఈ టైటిల్ పెట్టాడు, ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబట్టడం కోసంగా ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వావ్ ఏంటి సినిమా అని దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగాడంటే కనుక ఆ పరిధానంలో ఆ అత్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే. కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం మీ యొక్క ఇది ఆలోచనలు అలాగే మన హీరో తేజ తేజ యొక్క కష్టం అతని శ్రద్ధాశక్తులు ఇది హృదయ కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్, ఎన్ని సినిమాలు వచ్చినా సరే పర్లేదు ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకున్న విధంగా మనకి లభించకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడు అయినా సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి, ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అంటే సార్ సార్ అలా కాదు సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్లో ఎలా ఆడుతుంది ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది ఏ సినిమా ఎలా ఆదరిస్తారు ఏ సీజన్లో అనేది బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది అంత విజయం చవిచూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజున ఇతర క్యాస్ట్ లెక్కలు చెప్పాలంటే అమృత ఆమె హీరోయిన్గా ఉందన్న